దాసోహం ఉత్తమ గురువామజ్ఞానదాయ వాత్సల్య నీతి సుధాపానము తరుణము నందు పరిపూర్ణాన్వహంహతాషిణిసు ఎవ్వండే నిన్ నియవందేని గంచు గదా నీతి నీతినరుని జ్ఞానయోగి నేత గార్చున్ జ్ఞానయోగి ప్రేక్షకులకు విశేషించి నీతి సుధా కార్యక్రమ వీక్షకులకు సాదర శుభస్వాగతం నమ్మిన్న మోసమ్మును గావించి సంతసము పొందకుమా నమ్మిన వారలనే మోసం గావించి వించి నమ్మిన వారలకే మోసం గావించి వించి సంతసము అమ్మదిలో రేగిన గాయం మే పెనుబాము అమ్మదిలో రేగిన గాయం మే పెనుబాము కరచునది నిన్న అచ్చ తెలుగు అన్న శతకంలో పద్యం ఇందులో అన్నీ కూడా మీకు అచ్చతొలుగు శబ్దాలే ఉంటాయి అచ్చ పదాలే ఉంటాయి అక్కడ సంస్కృత పదం అనేది కనిపించదు ఏమిటి ఇందులో చెబుతున్నది నమ్మిన వారలనే మోసమును కావించి సంతసము పొందకుమా అచ్చతులుగే కదా అని అమ్మోనికొక్కర్లా అన్నీ అర్థమయ్యే పదాలు అచ్చతలుగు అంటే అర్థమవుదు అని భయపడతారు కానీ అన్ని అర్థమయ్యేటువంటి పదాలతో కూడా మనం అచ్చతలుగులో పద్యాలు రాయవచ్చు నమ్మిన వారలనే మోసమ్మును గావించి సము పొందకుమా ఎవరైతే నిన్ను బాగా పరిపూర్ణంగా విశ్వసిస్తారో నమ్ముతా ఎవరైతే నిన్ను పరిపూర్ణంగా నమ్ముతారో పరిపూర్ణంగా విశ్వసిస్తారో ఇంకా గుడ్డి నమ్మకం అనమాట ఇంకా నీ చేతిలో పెట్టేస్తే నువ్వు చూసుకుంటావు పని ఆయన ఎవరైతే నమ్మేస్తారో వాళ్ళని మోసం చేయకూడదండి ఇప్పుడు కూడా అంటే నమ్మకుండా మోసం ఎలా చేస్తామని వాడు తిరిగేసి మళ్ళీ మాట్లాడతారు అంటే తప్ప పని నిన్ను నమ్మేరు ఉంటే వాళ్ళని మోసం చేస్తున్నావు అంటే ఇంకా అంతకన్నా దాని నమ్మక ద్రోహం అని కూడా అంటారు విశ్వాసఘాతుకత అంటారు విశ్వాసఘాతుకత అంటే ఏంటి విశ్వాసఘాతుకుడు అంటే విశ్వాసం అంటే నమ్మకం నమ్మకం మీద దెబ్బ కొట్టడం నా నమ్మకాన్ని వమ్ము చేసేట వాడు అంటారు అంటే వ్యర్థం అంచేత నిన్ను పూర్తిగా నమ్మి ఆ విషయాన్న వ్యవహారాన్ని పూర్తిగా నీ చేతిలో పెట్టేస్తే ఒక వ్యక్తిని నమ్మి ఇంటి తాళాలు వాడికి ఇచ్చేసి కాస్త నేను ఊరు వెళుతున్నాను వెళ్ళొచ్చే వరకు ఇంటి తాళాలు నీ చేతిలో ఉంచవయ్యా అని చెప్పేసి ఇచ్చేస్తే వాడు ఇంట్లోకి ప్రవేశించేసి అక్కడ ఉన్న విలువైన వస్తువుని పట్టుకుపోతే అది మనం ఊహిస్తామో వాడి చేతిలో ఎందుకు పెట్టిన తాళాలు వాడు నమ్మే కదా ఇప్పుడు ఆంజనేయ స్వామికి రాముడు బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు సీతమ్మ కూడా హనుమంతుని చేతికి ఒక చూడమని ఇచ్చింది అది కూడా చాలా బంగారం చాలా విలువ ఎలా ఇచ్చాను మరి అది పట్టుకుపోతే ఎవడు ఆయన నమ్మేడంతే అలా నమ్మిన వాడే మోసం చేయకూడదు చేయకూడదు విశ్వాసఘాతుకత అంటే నమ్మిన వారిని మోసం చేయడమే లక్షణం ఉంది ఇది ఇంకా అంతకన్నా మిత్రఘ్నశ్చ కృతఘ్నశ్చు విశ్వాసఘాతుక త్రయస్థే నరకం యాంతి యావచ్చంద్ర దివాకరవు అన్నారు మిత్రఘ్నుడు అంటే స్నేహితుణ్ణి మోసం చేసినవాడు కృతఘ్నుడు అంటే చేసిన ఉపకారం చేసిన వాడికి తిరిగి అపకారం చేసినవాడు ఎవడైతే తనకు ఉపకారం చేసాడో వాడికి మళ్ళీ తిరిగి అపకారం చేసినవాడు విశ్వాస ఘాతుకహ అంటే ఎవడైతే నమ్మేడో తన బాగా ఆ నమ్మిన వానినే మోసం చేసినవాడు ఈ మూడింట్లో ఏ ఒక్క లక్షణమున్నా అలాంటి లక్షణాలు కలిగిన వారు నరకం యాంతి నరకాన్ని పొందుతారు ఆ నరకంలో ఎంతకాలం ఉంటారండి యావచ్చంద్ర దివాకరో చంద్ర సూర్యులు సూర్య చంద్రులు ఆకాశంపై వెలుగుతున్నంతకాలం వీరా నరకలోకంలో బాధలలా పడతనే ఉంటారట అన్నీ మళ్ళీ వీడికి అయిపోయింది మళ్ళీ ఇంకో జన్మ ఇచ్చేద్దాం అని ఇంకో జన్మ పుట్టగతులు కూడా ఉండవు అనమాట అలా నరకంలో అనుభవిస్తూ ఉండేవాడు పనింకది శాశ్వతం అనమాట యావజ్జీవకారా గారు శిక్ష ఉంటారు చూసారా ఇది యావజ్జీవం అక్కడ జీవి యావజ్జీవి జీవి ఎప్పుడూ ఉంటాడు ఈ జీవమునకు శాశ్వత్వం లేదు కానీ జీవికి ఉంది కదా ఆ జీవి ఎప్పుడు జీవిగానే ఉంటాడు మోక్షం లేదా అంత మోక్షంపుడు పొందుతాడు కానీ నరకంలోనే పడి అడుస్తాడు అలాగే విశ్వాసఘాచకుడు సూర్యచంద్రుడు ఉన్నంతకాలము కూడా నరకాన్ని పొందుతారు అని చెప్పారంటే ఎంత ప్రమాదకరమైన దుర్లక్షణము ఒకసారి చూడండి అటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో అది నమ్మిన వారలనేమో సమ్మునుగా వంచి సంతసము పొందకుమా ఎంతమంది ఎంతమంది ఆనందపడిపో ఎంతో ఆనందపడిపోతారు వాడిని బాగా నమ్మేడండి సరిగ్గా సమంజు కొట్టే మొత్తం వాడిదంతా మొత్తం దోచుకుపోయా వాడి సరిగ్గా బాగా నమ్మాడు నమ్మనిచ్చాను సరిగ్గా సమయం చూసి నా నేను చేయాల్సిన పని చేసేసాను అంతే గీతకి తెడిపోయి నేను ఏ పని చేస్తానకి తెలియదు అసలు ఆశ్చర్యపడింతే పట్టుకుని వాడు తరంగాల అని గొప్పగా చెప్పుకుంటాడు ఇంకాను ఆనందపడిపోతాడు నాయనా ఆనందపడకే సంతోషించకే ఇవాళ్ళకి ఇవాళ నీ జుట్టు పట్టుకుని వంచి నడు మీద ఒక్కటే గుద్దుగుద్దే శక్తి వాడికి లేకపోవచ్చు కానీ ఆ మదిలో రేగిన గాయమ్మే పెనుబాము ఆ దెబ్బతిన్నవాడు నీ చేతిలో మోసపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడి గుండెలలో బాధ కలుగుతుందో చూసావా ఆ గాయం రేగుతుందే ఆ గుండెలలో వాడి మనస్సులో కలిగినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయం ఒక పెద్ద పాముగా మారుతుంది పాముగా మారాక ఊరుకుంటుందండి కరచునది నిన్ను అన్నా అది నిన్నే కరుస్తుంది లోకంలో ఇంకెవరిని కరవదు ఎందుకని నిన్ను కరవడం కోసమే అది పుట్టింది కాబట్టి అది పుట్టిందే నిన్ను కరవడం కోసం అయినప్పుడు ఇంకెవరినో ఎందుకు కరుస్తుంది నిన్ను కరిచేదాకా ఎందుకు ఊరుకుంటుంది ఎప్పుడు చూద్దామా ఎప్పుడు సమయం వస్తుందా ఎప్పుడు వేటి వేద్దామా ఎప్పుడు కాటు వేద్దామా అని చూస్తూనే ఉంటుంది ఏదో ఒకనాడు సమయం వస్తుంది నిన్ను నాశనం చేసేస్తుంది కాబట్టినైనా నమ్మిన వారిని ఎప్పుడూ కూడా మోసము చెయ్యకు నమ్మిన వారలనే గావించి సంతసము పొందకుమా అమ్మదిలో రేగిన గాయము అమ్మదిలో రేగిన గాయమ్మే పెనుబాము కరచునది నిన్న తల్లికి తండ్రికి వజ్జకు ఒళ్ళము కుందిల్లు పనికి నుంకింపకుమా తల్లడిలిన ఆమదిలో పెళ్ళు బికిన చిచ్చు కాల్చివై కాల్చివేయదే అన్నా తల్లికి తండ్రికి వజ్జకు తల్లి తండ్రి వజ అంటే ఉపాధ్యాయుడు అంటే గురువు తల్లికి తండ్రికి గురువుకి ముగ్గురికి కూడా ఉల్లము కుంది పనికి ఉంకింపకుమా అన్ని తెలుగు పదాలు ఉల్లము అంటే మనస్సు అని అర్థం ఉల్లము కుందిళ్ళు పని అంటే మనస్సు బాధపడే పనికి ఉంకింపకు అంటే నువ్వు చొరవ తీసుకోకు ఎదరికి వెళ్ళకు నువ్వు ఏ పని చేస్తే నీ తల్లి బాధపడుతుందో ఆ పని చేయకు ఏ పని చేస్తే తండ్రి బాధపడుతున్నాడో ఆ పని చేయకు ఏ పని చేస్తే నీ గురువు బాధపడతాడో ఆ పని చేయకు వారు నీకు చెప్పగలగచ్చు చెప్పలేకపోవచ్చు వారు చెప్పినా వినేదేమిటి నువ్వరుకోవచ్చు చెప్పడం చెప్పకపోవడం కాదు అసలు వారి మనస్సులో బాధ కలిగిందా లేదా నువ్వు చేసే ఈ పని వల్ల కలుగుతుందా కలుగుతుంది అంటే అసలు ఆ పని అయ్యో ఈ పని చేస్తే మా అమ్మ బాధపడుతుంది ఈ పని చేస్తే మా అమ్మ ఏమైనా అంటుందేమో అని కాదు మా అమ్మ బాధపడుతుందేమో అని అర్థం చిన్నపిల్లలైతే అమ్మ అంటుంది అమ్మ అంటుందో లేదో కొడుతుందో అని భయపడతారు పెద్ద అయిన తర్వాత ఇంక అమ్మ ఏమంటుంది అందో కానీ అనుకుంటుంది కదా మనస్సులో బాధపడుతుంది కదా ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి కదా తల్లి మనస్సు బాధపడిన తర్వాత నువ్వు ఎంత గొప్పవాడు వేతే కావాలి ఎన్ని గొప్ప పనులు చేస్తే ఆవిడకు కావాలి అలాగే తండ్రి తండ్రి మనస్సు కూడా బాధపడేటువంటి పనులు కొన్ని ఉంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత చేసే పనులు తండ్రికి రచన పనిచేసావు ఆయన మనసు బాధపడింది వాడిని చెప్పినా వినడం అని చెప్పడం కూడా మానేస్తాడు కానీ మనసులో అలా బాధపడుతూ ఉంటాడు తల్లి మనసులో రేగినటువంటి ఆ బాధ తండ్రి మనసులో రేగినటువంటి ఆ బాధ ఊరుకుంటుందండి అలాగే వజ్జకు గురువు నువ్వు ఏదో చెయ్యకూ చేయకూడని పనిచేసి ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నావో ఎవరి వల్ల నీకు జ్ఞానం అబ్బిందో ఎవరి వల్ల నీకు వివేకం కలిగిందో ఎవరి వల్ల నీకు బ్రతుకు తెరువు ఏర్పడిందో లేదా ఎవరి వల్ల నీకు నీ కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడానికి ఒక అవకాశం కలిగిందో ఎవరి వల్ల నీకు లోకంలో గుర్తింపు వచ్చిందో ఆ గురువుకే మనస్సు బాధ కలిగేటువంటి పని నువ్వు చేసిన తర్వాత నువ్వు ఎంత చదువుకున్నా నిష్ఫలమే ఎన్ని పూజలు చేసినా నిష్ప్రయోజనమే ఏమీ ప్రయోజనం లేదు ఏమీ ఉపయోగం లేదు అలాంటి పని చెయ్యడానికి కనీసం అసలు అడుగు కూడా వేయద్దు ప్రయత్నం కూడా చేయద్దు పని చెయ్యాలనే సంకల్పం కూడా కలగకూడదు నీకు సంకల్పం కలిగిన తర్వాత మళ్ళీ కొంత ప్రయత్నించి తర్వాత మధ్యలో విరమించడం కాదు అసలు ఆ సంకల్పమే కలగకూడదు తల్లి మనసు తండ్రి మనసు గురువు మనసు బాధపడకూడదు వారు బాధపడేటువంటి పని చేయకూడదు మాట కూడా ఆడకూడదు తల్లికి తండ్రికి వద్దకు ఉల్లము కుంది పనికి నుంకింపకుమా తల్లడిలిన ఆమదిలో పెళ్ళు బికిన చిచ్చు కాల్చివేయదే అన్నా అలా చేస్తే వారి మనస్సు తల్లడిల్లిపోతుంది అలా తల్లడిల్లినటువంటి ఆ మనస్సులో ఒక అగ్ని బయలుదేరుతుంది శోకాగ్ని వారు శోకిస్తారు వారి మనస్సులో శోకం పుడుతుంది ఆ శోకం అగ్నిలాగా ప్రజ్వరిల్లుతుంది అగ్నిలా ప్రజ్వరిల్లిన తర్వాత ప్రజ్వరిల్లిన అగ్ని ఊరుకుంటుందిటండి కాల్చేస్తుంది ఎవరిని కారుస్తుంది ఎవరి వల్ల అగ్ని పుట్టిందో ఎవరి కోసం అగ్ని పుట్టిందో వారిని కారుస్తుంది ఇంకెవరిందే కలుస్తుంది పొయ్యి కింద పుట్టిన అగ్ని ఆ పొయ్యి పైన పెట్టినటువంటి ఆ పాత్రను కలుస్తోందా లేదా ఆ పాత్ర లోపల పెట్టినటువంటి పదార్థాన్ని వేడెక్కిస్తుందా లేదా ఎందుకని అది పొయ్యిలో కదా పుట్టింది మరి పొయ్యినే కలిచేయాలి కదా అంటే కదా పుట్టింది దేనికోసం తన పైన పెట్టిన పదార్థాలకు వేడెక్కించడం కోసం పుట్టింది కనుక వాటికి వేడెక్కిస్తుంది అలా ఇక్కడ కూడా నువ్వు తల్లిని బాధ పెట్టడం చేత అగ్ని పుట్టిందా తండ్రిని బాధ పెట్టడం చేత అగ్ని పుట్టిందా గురువుని బాధ పెట్టడం చేత అగ్ని పుట్టిందా కనుక ఎవరైతే బాధ పెట్టారో వారిని కాల్చడానికి అగ్ని ఉంకిస్తూ అప్పుడు తాను ఉంకిస్తుంది ఏదో ఒకనాడు కాల్చేస్తుంది వాడికి బాగుండొచ్చు వాణ్ణికి పండగ అనిపించవచ్చు ఇంకా సంతోషం కలగచ్చు అంటే తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కలగచ్చు కానీ ఒకసారి కాల్చిన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి దుష్ఫలితాన్ని పొందాలి ఎవరికైనా బాగా ఒళ్ళు అంటుకుపోయింది అనుకోండి ఊళ్ళో అంటున్నారు వైద్యం చేయించారు అదృష్టం కొద్దీ వాడు బతికి పట్టగట్టాడు కానీ జీవితకాలం ఆ చర్మం అంతా పాడైపోయింది అది అలాగే ఉండిపోతుందిగా మళ్ళీ మును పట్టి చర్మం రమ్మన్నా రాదు కదా దాని వాపత లోపల నరాలన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయి ఇంకా అవన్నీ బలహీనపడిపోతాయే వాటికి పూర్వం ఉన్నటువంటి బలం మళ్ళీ రమ్మంటే వస్తుందా రానే రాదు కదా ఏదో అనుకోవడమే కానీ బలహీనుడైపోయాడు అని అర్థం అలాగే వీడు కూడా హాయిగా బతుకుతున్నాను అనుకుంటాడు కానీ తల్లికి తండ్రికి గురువుకి కూడా బాధ కలిగించడం చేత ఏదో ఒకనాడు ఆ శోకాగరి చేత వీడు సంతప్తుడవుతాడు లేదా ఒకనాడికి వీడికే పశ్చాత్తాపం కలిగి ఆ పశ్చాత్తాప ఇవన్నీ అగ్నిలాగా దహించేస్తూ ఉంటుంది అలా దహించడం మొదలుపెట్టిన తర్వాత వెనుకటి బలం తిరిగి మళ్ళీ రమ్మన్నను రాదు వాడి దగ్గరికి బలహీనుడైపోతాడు దుర్బలుడైపోతాడు మానసికంగా శారీరకంగా ఆ వృద్ధలోపులుడైపోతాడు పైగా దానికి సాయం క్రమక్రమంగా క్రమక్రమంగా వేడికి కూడా వయసు పెరుగుతూ ఉంటుంది కనుక వయసు పెరిగే కొద్దీ శరీర పడత్వం తగ్గిపోతుంది కనుక మనస్సులో వేడి కూడా తగ్గిపోతుంది కనుక ఏమవుతుంది అసలు సెసల పశ్చాత్తాపం అప్పుడు బయలుదేరుతుంది బయలుదేరిన తర్వాత జీవితవంతలా గుర్తుకు తెచ్చుకుని 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 మరియు బాధపడుతుండ ఆనాడు ఇలా చేస్తానే మా అమ్మను బాధ పెట్టానే మా నాన్నను బాధ పెట్టానే మా గారిని బాధ పెట్టానే లా బాధపడుతూనే ఉంటాడు బాధతో జీవితకాలం దహించుకోవాలి అప్పుడు పొందిన ఆనందం ఒకరోజు రెండు రోజులో పొందాడు పడుతున్న బాధ జీవితకాలం ఉండిపోతుంది కనుక తల్లికి తండ్రికి వద్దకు ఉల్లము కుందిల్లు పనికి ఉంకింపకుమా తల్లడిలిన ఆమదిలో తల్లడిలిన ఆమదిలో పెళ్ళు బికిన చిచ్చు కాల్చివేయదే చిన్నా నాడుట టోమయ్యి కొంతమందికి అబద్ధాలాడటం అది నోమైపోతుంది అది వ్రతం అనమాట అబద్ధాలాడటం వ్రతం కింద పెట్టుకుంటారు కల్లనాడు టనోమై ఎల్లెప్పుడు నడుచు ఎల్లప్పుడూ నడచువానికి ఏదేనొక నాడల్లది ఏరి త్రాడయ్యి అల్లన తన మెడకు బిగుయునయ్యా అన్నా కొంతమంది ఉట్టి పుణ్యానికి ఇప్పుడు ఏదో వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగముందు చకత గోకులాకర జన్మరక్షణ ముందు బొంకవచ్చు అఘము పొందధరిప అని ఏదో భాగవతంలో చెప్పారు కాబట్టి అలాంటి చోట్ల అబద్ధం ఆడొచ్చు అనుకుంటారు కొంతమంది భాగవతంలో చెప్పారు కానీ ఆ భాగవతంలో చెప్పిన పాత్ర ఎవరి ద్వారా వచ్చింది శుక్రాచార్యుల వారి నోట పట వచ్చింది శుక్రాచార్యులు ఎవరు రాక్షసులకు గురువు అంటే ఆయన చెప్పిన నీతి ఏ నీతి రాక్షస నీతి ఆ రాక్షస గురువు చెప్పినటువంటి ఆ రాక్షస నీతి ఆయనకే ఉపయోగపడక ఆ ఉపరేషన్ చేసిన వెంటనే ఓ కన్ను ఆయనకే పోయింది వెంటనే వాడు అయిపోయాడు ఆయన అది ఆదర్శంగా తీసుకుని మనం ఆచరిస్తే ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు మనల్ని కాస్తుంది అలాగా సరే అనుకోండి ఏదో ప్రాణవ్యర్తమాన భంగాలు వచ్చినప్పుడు తప్పదురా ఆయన అబద్ధం ఆడాడు తప్పించుకోవడం కోసం ప్రమాదం నుంచి బయటపడడం కోసం తను తాను రక్షించుకోవడం కోసం బయటపడ్డాడంటే దానికోసం ఒక అబద్ధం ఆడాడంటే ఏదో పోనీ క్షంతవ్యము అంతే కొంతమంది ఎలా ఉండదు ప్రతి విషయానికి అబద్ధం చీటికి మటికి చీటికి మటుకి అబద్ధం అది ఒక సరదా చివరికి అది ఒక అలవాటుగా మారిపోతుంది అబద్ధం అడ్డం అనేది దానికి వాడు ఎంతో అబద్ధం ఆడితే అవతల వాడు మోసపోతే అది వీడికి ఆనందం అనమాట వాడిని వెర్రి పెను చేస్తాను నేను వాడిని వెర్రి వాడిని చేయిస్తాను అని వీడు ఆనందపడిపోతుంటాడు లోపల అదొక స్టాటిజం అబద్ధాలు చెప్పి అవతల వారిని మోసం చేస్తుంటే వారు మోసపోవడం చూసి వీడికి ఆనందం కలుగుతోంది అంటే దాని మించిన సాడిజం ఇంకేం లేదు కళ్ళనాడుచు నోమై ఎల్లప్పుడూ నడచు వానికి అలా ఎల్లప్పుడూ ఎప్పుడు చూసినా అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి మన పెద్దలు నిజంగానండి మన పెద్దవారు ఎలాంటి ఎలాంటి కథలు చెప్పారండి వాళ్ళ మన పిల్లలకి మనం ఒక్క ఒక్క కథ చెప్తున్నాం అసలు అసలు కథలు అనేవి మర్చిపోయారు ఈ తల్లులు పిల్లలకి కథలు చెప్పడం మర్చిపోయారండి తండ్రులు ఎప్పుడు చెప్పేది లేదనుకోండి ఎప్పుడు తల్లులు చెప్తూ ఉండేవారు మరి వాళ్ళు వాళ్ళు కూడా చెప్పడం మానేస్తే అట్లాగా అమ్మాయి నాకు ఏదైనా ఖర్చు చెప్పాడు ఉండరా ఈ సీరియల్ అయిపోయిగా చెప్తాను కదా అంటే అట్లా కుదురుతుంది ఈలోగా నిద్రపోతాడు మరి అవి చూడాలి వాళ్ళకి చూస్తే కుదర స్థితి వచ్చింది అది మొదలు కాకముందే చెప్పేయండి ఆ కథలే వాళ్ళ జీవితాన్ని దిద్దుతే వాళ్ళు ఊరికే కథలు పెట్టినాడు సరదాకే పెట్టినారు చిన్నప్పుడు వాళ్ళకేం తెలియదు అది వారికి వినోదం మాత్రమే కానీ పెద్ద అయిన తర్వాత ఇవాళ వినోదం పెద్దయ్యక సంస్కారంగా మారుతుంది పెద్దయ్యక వారి జీవితానికి అది ఉపయోగపడుతుంది మేకల్ని కాపుగాయడం కోసమని ఓ తండ్రి అడవికి మేకల్ని మేతకి తీసుకువెళ్ళి అక్కడ కుర్రాన్ని కూర్చోబెట్టి వరే నైనా ఎలా కూర్చో పక్క ఎదరికి వెళ్ళొస్తాను ఏదైనా పులిగనుకొస్తే కనుక ఓ గట్టికే కాకే నాకు గవ్వైనా వస్తాను దానికి వేడి చేతిలో ఏవో ఆయుధాలు ఏవో ఉన్నాయి అని చేతు ఆ మేకను ఎలా పులి నుండి మేకను ఎలా రక్షించుకోవాలో అతని తెలుసు వేడి చిన్న కుర్రాదిలేదు అందుకని ఏ దూరాన్ని కనిపిస్తే నాకు చెప్పనైనా అన్నాడు అలాగే నాన్నగారు అన్నాడు ఆ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు అక్కడికో వెళ్ళి కూర్చున్నాడు నాన్న పులి అన్నాడు అట్నాడు పరిగెట్టుకుని వచ్చాడు ఏది రా పులి అని లేదు నాన్న ఊరికి అసలు అలా పిలిస్తే మరి నువ్వు వస్తావో లేదో నాకు తెలియాలి కదా అందుకోసం పిలిచా అన్నాడు యథో విషయాలు సరలే అని వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక పది నిమిషాలు పోవగంట పోయిన తర్వాత మళ్ళీ నాన్న పులి అన్నట్ట మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాడు ఇందాకలాగే సరదాగా చెప్పాను నాన్న రాలేదు పులేని లేదు నువ్వు వస్తేనే వినబడుతుందో లేదో అన్నాను ఏం నీ అల్లరి పోవట్లేదురా ఎన్నిసార్లు చెప్పిన మేరం ఏంటి అలా కాదు నువ్వు అలాగా ఊరికే చెప్పక నిజంగా పూలు చెప్పాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకో పోగొట్టు పోయేప్పుడు నిజంగా పులి వచ్చేసింది అప్పుడు నిజంగా ఇప్పుడు నానా పులి అన్నాడు నీడి పని పాటు లేదు ఆత్మా అటుకు ఇస్తున్నాడు అని ఈసారి నమ్మలేదు ఇంకా నిజంగా పూలు వచ్చినప్పుడు నమ్మలా అబద్ధం చెప్పినప్పుడు నమ్మాడు రెండు సార్లు పిలిస్తే రెండు సార్లు వచ్చాడు ఇప్పుడు మూడోసారి నిజం చెప్పాడు ఈ నిజం నమ్మలేదు అతను రాలేదు పులి వచ్చింది దానికి చిక్కిన మేక నెత్తుకుపోయింది అంటే ఏమైంది రెండు మూడు సార్లు అబద్ధం ఆడిన తర్వాత ఆ తర్వాత చెప్పినటువంటి నిజం కూడా అబద్ధంగా భావింపబడుతుంది తొమ్మిది సార్లు అబద్ధం చెప్పిన తర్వాత పదోసారి నిజం చెప్తే అవతలను నమ్ముతాడు ఇది కూడా అబద్ధమే అనుకుంటాడు అంటే నిజం కూడా వ్యర్థమైపోతుంది అక్కడ అదే ఏమవుతుందనమాట అదొక ఉరితాడుగా మారిపోతుంది కొన్నాళ్ళకి వాడి మెడకే బిగుసుకు నాన్నపురి పురి కహ ఇలాంటి కహలు చెప్పేవారు అంటే నాయన ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పగరా అబ్బాయి ఎంత గొప్పగా చూడతా చిన్నగా అలాగ అలా చెప్పేశారు అంతే అంటే రెండు మూడు సార్లు నువ్వు అబద్ధం చెప్పిన తర్వాత తర్వాత మళ్ళీ నిజం చెప్పినా లోకల్ నమ్మది అబ్బాయి అందుకే ఇప్పుడు అసలు అబద్ధం అనేదే చెప్పకు అలా చెప్తే ఏదో ఒకనాడు ఉరితాడు అవుతుంది ఉరితాడైన ఆ ఉరితాడు ఎవరికి తగులుతుంది ఏదో ఒకనాటి తన మెడకే బిగుసుకుంటుంది అల్లన త్రాడై అల్లది ఏ ఉరి త్రాడై అల్లన తన మెడకు బిగుయు అయ్యా బిగి అన్నా చెడు నడత కలుగువారలు దుడుకుతనము తనము తోడమాట తూలెడు వారల్ చెడుగులు చెప్పుచు నెయ్యము చెడగొట్టెడు వారు తుదకు చెడురా అన్నా దుడుకు చెడు నడత కలుగువారలు కొంతమంది చెడ్డగా వాడు బతికే ఇంక చెడు ఒక మంచి మార్గం చెడ్డ మార్గం ఉన్నప్పుడు కావాలని చెడ్డ మార్గంలోకి పెడతాడు వాడు దానికి ఆకర్షితులు అవుతాడు ఆ మార్గం ఆకర్షిస్తుంది వాడి ఇటు మంచిదారు ఉంది ఒక రహదారి ఉంది దాన్ని బట్టి వెళ్ళచ్చు కదా లేదు లేదు దొడ్డి దొడ్డిదారిటే వెళ్ళడం వాడికి ఇష్టం అలాగే పెడతాడు అక్కడ ఏ ప్రమాదం చూస్తుందో తెలియదు వాడికి అలాగే దుడుకుతనము తోడ మాటతో కొంతమంది మాట్లాడు తొందరపడుతూనే ఎక్కువ ఉంటుంది గమ్ముని నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడేస్తూ ఉంటారు చెడ్డ పని చేయడం వల్ల ఏ రకమైనటువంటి దుష్ఫలితం కలుగుతూ వాడికి ఏదో నష్టాన్ని కలిగిస్తుందో అలాగే నోటికి వచ్చినట్లుగా ఎంత మాట పడితే అంత మాట అనేసేటువంటి దుర్లక్షణం కూడా ఎవరికైతే అలవాటుగా మారిపోతుందో వారికి కూడా ఏదో ఒకనాడు చాలా దుష్ఫలితం వస్తుంది వాడి కొంప ముంచుతుంది అనమానులేదు ఇంత వాడు క్రియారూపంలో చేసిందేమీ లేదు కేవలం మాట తోరడం వల్ల కొంతమంది జీవితాలే నాశనం అయిపోతాయి నా దగ్గర వాడు అంత మాట ఉన్నాడండి ఇంక జీవితంలో వాడిని నేను ఎందుకు చేస్తాను ఉపకారం అంటాడు వాడికి చాలా ప్రాణాంతకమైనటువంటి అవసరం వచ్చినా కూడా అతనికి సాయం చేసే శక్తి ఇతని దగ్గర ఉన్నా కూడా చచ్చినా వాడికి సాయం చేయడు అయిపోయింది కదా అయితే మాట తోడడం వల్ల వాడు వచ్చి ఇక్కడ అపకారం బాహిరముగా చేసిన అపకారం ఏమీ లేకపోవచ్చు అయినా సరే కనుక చెడు నడత కలుగువారలు దుడుకుతనము తోడమాట తోలెడు వారల్ చెడుగులు చెప్పుచు నెయ్యము చెడగొట్టడు వారు తుదకు చెడురా అన్న కొంతమంది ఉంటారు వారు చెడుగులు చెప్పుచు చెడ్డ బోధలు చేస్తారు ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి ఒకటో వాడి దగ్గరికి వెళ్ళి రెండో వాడి గురించి నేరాలు చెప్తాడు రెండో వాడి దగ్గరికి వెళ్ళి ఒకటో వాడి గురించి నేరాలు చెప్తాడు మనకు ఉన్నటువంటి మానసికమైన బలహీనత మానవులకు ఉండే మానసికమైన బలహీనత ఏమిటి అంటే ఎవరైనా అవతల వారి గురించి నేరం చెప్తూ ఉంటే చెవులు రెక్కించుకుని మరి వింటాం ఓహో అంటే వాడు అలాంటి వాడు నా గురించి పరోక్షంలో నా ఎదురుండా ఆహాహారు కాగరించుకుంటున్నాడు కానీ పరోక్షంలో నా గురించి ఎలా మాట్లాడుతున్నాడా అంటాడు అదేమిటి ఎవరో చెప్తావు నువ్వు నమ్ముతావు అంటే అయ్యో ఇతను ఎందుకు చెప్తానండి అబద్ధం చెప్పాల్సిన పని వచ్చిందండి నా మీద ఎంత నమ్మకం లభితుంది నా మాట చెప్పాడు నన్ను నమ్మాడు కనుక నా శ్రేయస్సు కోరుకుంటాడు కాబట్టి నా శరేభిలాషి కాబట్టి అతను చెప్పాడు అతని మాట నమ్మ ఇంకెవరిని నమ్ముతాను అతను చాలా నమ్మకస్తుడు అండి అని సరే నీకు చాలా నమ్మకస్తుడు అంటే విశ్వాసపాత్రుడు నమ్మకస్తుడు అనే పదం ఉండదు అండి మామూలుగా ఉంటారు మనకి లోకంలో వ్యవహారం అయితే ఉంది నమ్మదగినవాడు అని అర్థం నీకు బాగా నమ్మదగినవాడు కాబట్టి వాడు వీడి దగ్గర చెప్తున్నాడు బాగానే మరి వీడి వాడి దగ్గర కూడా ఈ ఒకటో వాడు అన్న వాడు మాటలు రెండో వాడు చెప్తున్నాడు ఆడు వాడు నమ్ముతున్నాడు వీడిని ఇతను చెప్పాడండి తన అర్థండి చెప్తాడండి నిజమే అయ్యి ఉంటుందని అంటే ఇంతకీ ఈ మూడో వాడు ఒకటో వాడికి నమ్మతగినవాడే రెండో వాడికి వాడే ఇద్దరూ గుడ్డిగా ఇతని నమ్మి వాళ్ళిద్దరూ తన తమ మధ్య ఎంతో కాలంగా ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన స్నేహాన్ని చెడగొడుతున్నారు చెడగొట్టు అన్నమాట అలాగా అయితే ఈ ఇద్దరికి పట్టి వాడేనా బాగుపడతాడా అంటే కొన్నాళ్ళకి వీడు కూడా చెడిపోతారు ఏదో ఒకనాడికి నిజం తెలుస్తుంది అప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకటి అవుతారు వీడిని దూరంగా కొంటుతారు వాడు వాడు బాగుకొట్టు కానీ మధ్యలో కొంతకాలం వీళ్ళు కూడా చెడిపోయారు తర్వాత వాడు చెడిపోతారు మొత్తం ముగ్గురు చెడిపోయేవాళ్ళు కనుక చెడుగుళ్ళు చెప్పు నెయ్యము చెడగొట్టెడు వారు తుదకు చెడు రా అన్నా ఎవరైతే ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని నేరాలు చెప్పి చెడ్డ మాటలు చెప్పి పిచూరీలు చెప్పి చెడగొడతారో కొంతకాలానికి వాళ్ళు కూడా చెడిపోతారు ఇద్దరు ఏమాత్రము అనుమానం లేదు కాబట్టి ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య స్నేహం మగుడు పళ్ళాల మధ్య కయ్యం పెట్టడం కానీ తల్లి కొడుకుల మధ్య కయ్యం పెట్టడం కానీ అన్నదమ్ముల మధ్య కయ్యం పెట్టడం కానీ ఇద్దరు స్నేహితులు ప్రాణాహికంగా ఒకరినొకరు ప్రేమించుకునే స్నేహితుల మధ్య కయ్యం పెట్టడం కానీ చెయ్యకుండగా మంచి నడత కలిగి ఉంటే అటువంటి వారి జీవితం స్వస్తిమయంగా ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయ మాగేణా